హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను సెమీ గ్రేవీతో ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నాను మీరు చాలాసార్లు ఫిష్ ఫ్రై చేసే ఉంటారు కదా సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీతో వేడి వేడి అన్నంలో కలుపుకొని ఫిష్ ఫ్రై నంచుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయాల్సిందే అండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఫిష్ని కడిగి పెట్టుకోవాలండి ఉప్పు నీళ్ళతో ఒక మూడు సార్లు కడగండి అలా కడిగారు అనుకోండి నీసువాసన లేకుండా ఉంటుందన్నమాట అండ్ ఈ చాప ముక్కలు కూడా ఇలాగా కట్ చేసుకోండి అంటే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ పెద్దగా ఉందనుకోండి సరిగ్గా ఫ్రై అవ్వన్నమాట ఈ సైజులో అయితే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో మసాలా కోసం మీరు అల్లం వెల్లుల్పై పేస్ట్ తీసుకోవాలి అది కూడా ఫ్రెష్ది ఒక టూ టీ స్పూన్ తీసుకోండి అలాగే కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇంకొక వన్ టీ స్పూన్ నేను కశ్మీరీ మిర్చి తీసుకున్నాను సో కశ్మీరీ మిర్చి వల్ల ఏమవుతుందంటే ఫిష్ ఫ్రై మీకు మంచి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి పసుపు ఒక వన్ టీ స్పూన్ తర్వాత ధనియాల పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వేసిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మీకు మరీ తిక్గా అనిపిస్తుంది అనుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు సో ఇలా మసాలా పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత చాప మొక్కలకి మీరు అప్లై చేసేసుకోవాలి కొంచెం తిక్కుగానే అప్లై చేసుకోండి పేస్ట్ మరీ జారుగా చేసుకోకండి కొంచెం తిక్కుగా ఉంటేనే చాప్ మొక్కలకి పేస్ట్ బాగా పడుతుంది అనమాట ఈ మసాలా పేస్ట్ సో ఇలా బాగా కలిపిన తర్వాత మీరు ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి మీద టైం ఉందనుకోండి ఒక అరగంట పాకట్టు పక్కన పెట్టేసుకోండి సో ఈ పదిహేను నిమిషాల లోపల మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరి కొత్తగా పేస్ట్లా చేసుకోకుండా కొంచెం బరగ్గానే చేసుకోండి మీరు విడవలో చూస్తున్నారు కదా ఇలా అనమాట సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం చాప్ మొక్కల్ని ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చాప్ మొక్కలన్నీ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి సో ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చాపు మొక్కల్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి సో ఈ కలర్లో కాకుండా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా డార్క్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం క్రిస్పీగా కూడా ఉండాలి మీరు నార్మల్గా ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో ఎగ్జాక్ట్లీ అలానే చేసుకోవాలండి చేసిన తర్వాత ఒక్కొక్క చాపుమక్క తీసుకొని మీరు ఒక గిన్నెలో వేసేసుకోండి సో ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ మీరు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మరీ మీకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ తీసుకుంటుంది తీసేసుకోండి సో ఇప్పుడు అదే ఆయిల్లో మీరు మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే ఒక నిమిషం పాటు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక పావు టీ స్పూను అలాగే తగినంత ఉప్పు తగినంత కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని పైన కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసుకోండి కారం మీరు ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా గ్రేవీలో కలిసినట్టు చక్కగా కలుపుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా చాప మొక్కలు అవన్నీ ఇలా పైన వేసుకొని కొంచెం ఇలా టర్న్ చేసుకోండి అంటే గ్రేవీ కొంచెం ఈ చాప మొక్కలకి పట్టాలన్నమాట అంతే ఇలా టర్న్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వాలి గ్రేవీ కూడా చాప మొక్కలకి పట్టాలన్నమాట అంతే సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై సెమీ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితకా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్